హాయ్ ఎవరి దిస్ ఇస్ సురేష్ నాయుడు టీమ్ షైన్ ఇండియా ఇప్పుడు మన షైన్ ఇండియా ప్లాట్ఫామ్లోని ఒక అప్డేట్ గురించి తెలియజేయడానికి మీ ముందు రావడం జరిగింది అదేంటంటే ఆల్రెడీ మనందరూ తెలుసు షైన్ ఇండియా అకాడమీ టెస్ట్ సిరీస్లో భాగంగా గ్రూప్ టూ అండ్ గ్రూప్ ఫోర్ సక్సెస్ఫుల్గా టెస్ట్ సిరీస్ నిర్వహించడం జరుగుతుంది అయితే ఇటీవల మనం గ్రూప్ వన్ టీఎస్పిఎస్సి ప్రిలిమ్స్ కోసం కూడా ఒక టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాం అదేంటంటే ఒకసారి చూద్దాం యాక్చువల్లీ ట్వంటీ థర్డ్ ఏప్రిల్న మనం ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ని అనౌన్స్ చేయడం జరిగింది ఈ ఫ్రీ గ్రాండ్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులు సాధించిన వారికి టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ కోసం పెట్టే టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఇస్తామని తెలియజేయడం జరిగింది అంతేకాకుండా హండ్రెడ్ క్రాస్ చేసిన వారికి మన ఫీజులో సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎయిట్ హండ్రెడ్కే ఆఫర్ చేయడం జరిగింది అదేవిధంగా నైన్టీ టూ హండ్రెడ్ స్కోర్ చేశారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే థౌసండ్కి ఆఫర్ చేయడం జరిగింది అదేవిధంగా సెవెంటీ ఫైవ్ టు నైంటీ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్కి మనం ఆఫర్ చేయడం జరిగింది అయితే రిజల్ట్ చూద్దాం ఈ రిజల్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ ఎయిటీ సిక్స్ అండ్ సెకండ్ ఎయిటీ ఫైవ్ అండ్ థర్డ్ సెవెంటీ నైన్ ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మనం నెక్స్ట్ పెట్టే ఈ టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ కోసం పెట్టే టెస్ట్ సిరీస్లో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ పేరు కృష్ణ అండ్ నిఖిల్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది అయితే మిగతా వాళ్ళని చూస్తే మనం పెట్టిన ఆఫర్లో ఎవరైతే ఉన్నారో సెవెంటీ ఫైవ్ ఎవరో క్రాస్ చేయలేదు అంటే దీన్ని బట్టి చూడండి మనం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కోసం పెట్టిన టెస్ట్ సిరీస్ ఏ స్టాండర్డ్లో ఉంది ఇది ఒకటే కాదు గ్రూప్ ఫోర్ అండ్ గ్రూప్ టూ పెట్టిన జిఎస్ పేపర్ స్టాండర్డ్ కూడా అదే విధంగా ఉంది సో గ్రూప్ వన్ అంతకు మించి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ స్కోర్లే చేయగలిగారు సో ఖచ్చితంగా దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మన సైన్ ఇండియా ప్లాట్ఫామ్లో నిర్వహించే టెస్ట్ సిరీస్ ఏ స్టాండర్డ్ ఉందో మీరు ఒకసారి గమనించగలరు అయితే ఇప్పుడు ఇలా వాళ్ళందరూ థౌజండ్ మెంబర్స్ రాశారు వాళ్ళందరికీ కూడా ఎలా ఆఫర్ చేయాలి అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మన షైన్ ఇండియాలోనే గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఆల్రెడీ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు చాలామంది టూ థౌజండ్ కట్టుకోలేని సందర్భంలో సైఎస్ఆర్ని డైరెక్ట్గా అడగ్గా ఇప్పుడు సార్ వాళ్ళ కోసం ఒక కొత్త ఆఫర్ తీసుకురావడం జరిగింది అదేంటంటే ఇప్పుడు వరకు మనం టూ థౌజండ్ అనుకున్నాం ఈ టూ థౌజండ్ని ఎయిట్ నైంటీ నైన్కి అంటే మన షైన్ ఇండియా ప్లాట్ఫామ్ నుండి ఆలియా ఫౌండేషన్ ఛారిటీ ట్రస్ట్ నోట్ ఉంది ఈ ఛారిటీ ట్రస్ట్లో భాగంగా ఒక ఆఫర్ చేయడం జరిగింది ఏది మనకి ఎయిట్ నైంటీ నైన్కే బ్యాచ్ వన్ ఈ బ్యాచ్ వన్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో ఆలియా ఫౌండేషన్ నుంచి మనం ఎయిట్ నైంటీ నైన్కి ఆఫర్ చేయడం జరుగుతుంది అంటే ఎయిట్ నైంటీ నైన్ మీరు ఫే చేయగలిగితే ఎవరైతే ఇప్పటివరకు ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు రిసిప్ట్ తీసుకొస్తే వాళ్ళు ఈ థౌజండ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎయిట్ నైన్టీ నైన్కే ఆఫర్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కానీ త్రీ డేస్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఈరోజు థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజుల్లో ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎయిటీన్ నైంటీ ఆఫర్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంది సెవెంత్ మే స్టార్ట్ ఫస్ట్ అంటే యాక్చువల్లీ ఫైవ్ టెస్ట్లే ఉంటాయి జూన్ లెవెంత్ని మనకి టీఎస్పిఎస్సి అఫీషియల్ ఎగ్జామ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సో అందుకని మనకి ఇచ్చిన షెడ్యూల్ ఏదైతే ఉందో ఫైవ్ సండేసే ఉన్నాయి కాబట్టి మనకి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఫైవ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది అది కాకుండా ఎవరైనా బ్యాచ్ వన్లో కాకుండా బ్యాచ్ టూలో తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వారికి టూ థౌజండ్ ఛార్జ్ చేయడం జరుగుతుంది అందుకని ఖచ్చితంగా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఎవరైతే రాశారో వాళ్ళకి ఒక రిసిప్ట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఒక హాల్ టికెట్ నెంబర్ కూడా ఉంది అది చూపించి మనం ఎయిట్ నైన్టీ నైన్కే మీరు ఈ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తీసుకోవచ్చు అంతేకాకుండా ఎవరైతే అవుటర్స్ మన షైన్ ఇండియాలో ఎగ్జామ్ రాయాలనుకుంటే ఖచ్చితంగా ఫ్రైడే సాటర్డే సండేలోకి తీసుకొచ్చిన వాళ్ళకి వారికి కూడా ఈ ఆఫర్ని ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ బ్యాచ్ టూలో మాత్రం అడ్మిషన్ తీసుకుంటే ఖచ్చితంగా టూ థౌజండ్ మాత్రం ఛార్జ్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోగలరు అదేవిధంగా మనకి ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది యాక్చువల్ ప్రైస్ ఏంటంటే థౌజండ్ నైంటీ నైన్ ఈ థౌజండ్ నైంటీ ని ఆఫర్ ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ ఇది మీరు షైన్ ఇండియా యాప్లోకి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు అందుబాటులో ఉంటుంది గమనించగలరు ఓకే కమింగ్ టు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ చూసినట్లయితే ఇప్పుడు వరకు నైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి ఫస్ట్ ఎగ్జామ్ జరిగితే ఇప్పుడు మొన్న ఏదైతే ఉందో ట్వంటీ థర్డ్ నా మనకి నైన్ టెస్ట్లు ఇప్పటివరకు కండక్ట్ చేయడం జరిగింది మిగతా ఏవైతే ఉన్నాయో నైన్ టెస్ట్స్ కూడా థర్టీ ఎయిత్ ఏప్రిల్ని టెన్త్ టెస్ట్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అదే విధంగా ఎయిటీన్త్ టెస్ట్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ ని లాస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది ఇప్పుడు మనకి జూలై ఫస్ట్ని మనకి టిఎస్పిఎస్సి గ్రూప్ ఫర్ అఫీషియల్ ఎగ్జామ్ ఉంది కాబట్టి అప్పటి వరకు ఇదే షెడ్యూల్ మీరు ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఈ ప్రీవియస్ జరిగిన నైన్ ఎగ్జామ్ పేపర్స్ తో పాటు ఓఎంఆర్ షీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నైన్ ఎగ్జామ్స్ ని మీరు డైరెక్ట్ గా త్రీ టు ఫైవ్ థర్టీ పిఎం మధ్యలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది గుర్తుంచుకొని మీరు ఎవరైనా వచ్చినా మన షైన్ ఆఫీస్కి వచ్చి మీరు అడ్మిషన్ అదే విధంగా గ్రూప్ టూ కూడా వరకు సక్సెస్ఫుల్ గా బ్యాచ్ వన్ అండ్ బ్యాచ్ టూ కండక్ట్ చేయడం జరిగింది ఈ బ్యాచ్ త్రీకి వచ్చేటప్పటికి సేమ్ సిక్స్టీన్త్ ఏప్రిల్ నా స్టార్ట్ అయింది ఇప్పటి వరకు టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది పేపర్ వన్ అండ్ పేపర్ టూ సో మిగతా టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇంకా ఎయిటీన్ టెస్ట్లు ఉన్నాయి ట్వంటీ ఎయిత్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుందంటే ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ మనకి ఎగ్జామ్కి రెండు రోజుల ముందు వరకు కూడా ఈ షెడ్యూల్ని మనం నిర్వహించడం జరుగుతుంది వరకు సక్సెస్ఫుల్గా బ్యాచ్ వన్ అండ్ బ్యాచ్ టూ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా స్టాండర్డ్ కూడా ఎక్కడ కూడా టీఎస్పిఎస్సి ఏపీఎస్సి యూపీఎస్సి ప్యాటర్న్కి ఏమాత్రం తగ్గకుండా అంతకు మించి ఇవ్వడానికి మేము ఎప్పుడు కూడా సర్వం సిద్ధమయ్యి మీకు ఎగ్జామ్ని నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే గ్రూప్ టూ సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో తప్పనిసరిగా మీరు టెస్ట్ సిరీస్ మాత్రం ఖచ్చితంగా రాయాలి ఎందుకంటే మీరు ఎంత చదివారు అనేది ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేశారనేది ఇంపార్టెంట్ దానికి ప్రాక్టీస్ చాలా అవసరం కాబట్టి ఎవరైతే సీరియస్ గ్రూప్ టూ యాస్పిరెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా మన షైన్ ఇండియా ప్లాట్ఫామ్లో నిర్వహించే గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ మాత్రం తీసుకోండి షైన్ ఇండియా అకాడమీ అశోక్ నగర్ ఆఫీస్కి నేరుగా వచ్చి మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు ఓకే మన షైన్ ఇండియా అకాడమీ టెస్ట్ సిరీస్లో భాగంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ టెస్ట్ సిరీస్ డీటెయిల్స్ ఒకసారి క్లియర్ పిక్చర్గా చూద్దాం ఓకే ఫస్ట్ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ చూసినట్లయితే ఫైవ్ థౌసండ్ అంటే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్కి ఆఫర్ చేయడం జరుగుతుంది అయితే ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు అందులోని బీపీఎల్ స్టూడెంట్స్కి ప్రత్యేకంగా వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఆఫర్ చేయడం జరుగుతుంది ఇంకా కట్టుకోలేని పరిస్థితులు ఉంటే డైరెక్ట్గా సైఎస్ఆర్ని కలిసినట్లయితే ఇంకొంచెం తక్కువగా ఆఫర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ ఫోర్కి వచ్చేటప్పటికి త్రిబుల్ నైన్ అంటే థౌజండ్కే ఇవ్వడం జరుగుతుంది అది అందరికీ ఒకే ప్రైస్ పాత పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఓఎంఆర్ షీట్స్తో పాటు కొత్త టెస్ట్లు ఇంకా నైన్ ఉన్నాయి అవి కూడా మీరు రాసుకోవడానికి ఫెసిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అదేవిధంగా గ్రూప్ వన్ ఆల్రెడీ చెప్పాం మామూలుగా అయితే ఎగ్జాక్ట్లీ టూ థౌజండ్ ప్రైస్ ఉన్నప్పటికీ కూడా బ్యాచ్ వన్కి ఏదైతే ఉందో ఆలియా ఫౌండేషన్ చారిటీలో భాగంగా ఎయిట్ నైంటీ నైన్కే ఆఫర్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనం కండక్ట్ చేసిన ఫ్రీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఫ్రీ ఎగ్జామ్లో మీకు ఒక రిసిప్ట్ ఇవ్వడం జరిగింది అదే అదేవిధంగా టికెట్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఈ హాల్టిక్ నెంబర్ రిసిప్ట్ పట్టుకొని వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఎయిట్ నైంటీ నైన్కే ఆఫర్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎవరైనా మన ఫ్రీ ఎగ్జామ్ రాయకుండా అవుటర్స్ ఎవరైనా ఎగ్జామ్ మన గ్రూప్ వన్ టెస్ట్ సిరీస్ ఈ ఆలియా ఫౌండేషన్లో భాగంగా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఫ్రైడే సాటర్డే సండే లోపు వచ్చి మీ యొక్క అడ్మిషన్ తీసుకోగలిగితే మీరు కూడా ఈ ఆఫర్కి అప్లికబుల్ అవుతారు ఒకవేళ మించి వచ్చినట్లయితే ఖచ్చితంగా బ్యాచ్ టూలో మాత్రం టూ థౌజండ్ ఛార్జ్ చేయడం జరుగుతుంది అందుకని ఖచ్చితంగా మీరు ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది అయితే ఒకసారి గుర్తించండి మనకి టెస్ట్ సిరీస్ గ్రూప్ వన్ అయితే సెవెంత్ మేలో జరుగుతాయి ఫోర్త్ జూన్తో ఎండ్ అవుతాయి ఫైవ్ టెస్ట్లు ఎందుకంటే జూన్ లెవెంత్ని అఫీషియల్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఉంది కాబట్టి అదేవిధంగా గ్రూప్ టూకు వచ్చేటప్పటికి బ్యాచ్ వన్ అండ్ బ్యాచ్ టూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది బ్యాచ్ త్రీకి వచ్చేటప్పటికి ఆల్రెడీ సిక్స్టీన్త్ ఏప్రిల్ పేపర్ వన్ అండ్ ట్వంటీ థర్డ్ ఏప్రిల్ పేపర్ టూ కూడా కండక్ట్ చేయడం జరిగింది మనకి లాస్ట్ ఎగ్జామ్ ట్వంటీ సెవెంత్ ఎందుకంటే ఎగ్జామ్ ఇంకొక టూ డేస్ ముందు వరకు కూడా షెడ్యూల్ చేయడం జరిగింది ఒకవేళ ఎగ్జామ్ రీషెడ్యూల్ చేస్తే బ్యాచ్ ఫోర్ బ్యాచ్ ఫైవ్ కూడా వేయడం జరుగుతుంది గమనించగలరు ఎవరైనా సీరియస్ ఆ ఉంటే మీరు వచ్చి కూడా డైరెక్ట్గా మన అశోక్నగర్ ఆఫీస్లో అడ్మిషన్ తీసుకోగలరు అదేవిధంగా గ్రూప్ ఫోర్కి వచ్చేటప్పటికి ఇప్పటికీ ఆల్రెడీ నైన్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరిగింది ఇంకా నైన్ టెస్ట్లకు వచ్చి మీరు ఎవరైనా ఇంకా సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నా ఆ నగర్ ఆఫీస్కి వచ్చి మీరు టెస్ట్ సిరీస్ తీసుకోగలిగితే ప్రీవియస్ పేపర్ నైన్ టెస్ట్ పేపర్లతో పాటు ఓఎంఆర్ షీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు సీరియస్గా ప్రాక్టీస్ చేసి మీ యొక్క ఏదైతే ఉన్నారో మీరు అచీవ్ చేయాలనుకున్న గోల్స్ అండ్ ఆంబిషన్స్కి రీచ్ అవ్వడానికి మన షైన్ ఇండియా టెస్ట్ సిరీస్ అనేది ఒక పాత్ర ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను మరొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ జరిగాయి త్వరలో ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు అయితే ఇప్పుడు మన షై ఇండియా ప్లాట్ఫామ్ నుండి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి మన టెస్ట్ సిరీస్ ఆఫర్ చేయడం జరుగుతుంది అయితే చాలామంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ ఈవెంట్స్ క్లియర్ చేద్దాం ఆ తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అవుదాం అనే ఒక అపోహలు ఉన్నారు ఇప్పుడు నుండి మనం మెయిన్స్కి ప్రిపేర్ అవ్వకపోతే సాధించాలనుకున్న ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ బట్టి మనం అంత ఈజీ కాదు కాబట్టి నుండే సైమల్టేనియస్గా ఈవెంట్స్తో పాటు మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి దానికి కావాల్సిన టెస్ట్ సిరీస్ మనం షైన్ ఇండియా ప్లాట్ఫామ్ నుండి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఎవరైతే మన షైన్ ఇండియా ప్లాట్ఫామ్లోని ఎస్ఐ కానిస్టేబుల్ టెస్ట్ సిరీస్ తీసుకుంటారో వాళ్ళకి గ్రౌండ్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు ఈవెంట్స్ క్లియర్ చేయడంతో పాటు జాబ్ కొట్టడానికి కావాల్సిన ఎబిలిటీని మన షైన్ ఇండియా టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే సీరియస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్గా ఉద్యోగాన్ని పొందాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా మన షైన్ ఇండియా అశోక్ నగర్ ఆఫీస్కి వచ్చి ఖచ్చితంగా మన టెస్ట్ సిరీస్ తీసుకొని మీరు సాధించాలనుకున్న జాబ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ టీమ్ షైన్ ఇండియా